లోకస్తులకు విశ్వాసులకు ఉన్న ప్రాముఖ్యమైన తేడా ఏంటంటే, లోకస్తులను అన్యులైన వారిని మీరు ఎవరినైనా సరే అడిగితే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ పోతావంటే వాళ్ళు అంటారు ఏమో నాకే తెలుసంట, ఎవరికీ తెలియదు, ఎవరు ఏమి చెప్పలేదు. కానీ ఒక విశ్వాసిని దేవుని నమ్మిన బిడ్డను మీరు అడిగితే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే ఖచ్చితంగా చెప్తాడు నేను పరలోకి వెళ్తానని చెప్పగలడు. కాబట్టి అటువంటి నిరీక్షణ ఒక విశ్వాసుకు ఉంది. కాబట్టి ఈ లోకంలో నిరీక్షణ లేని వారి వలె మనం లేము. బైబిల్లో 4:16-13 ఉంది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానే విధము. ఈ తెస్తలనిక సంఘంకి అర్థం కాకపోయేది, దేవుని దేవుని తెలుసుకున్నారు, పౌలు ద్వారా వాక్యాన్ని వింటున్నారు, అన్ని విషయాల్లో ఆ రక్షణ విషయంలో వర్ధిల్లుతున్నారు, ఎదుగుతున్నారు, అంతా బాగుంది. కానీ చనిపోయిన మా ప్రియులకు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు నమ్ముకుని ప్రభువునందు నిద్రించిన మా వాళ్ళకి ఏం జరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. పూర్వకాలంలో సమాధుల మీద ఇట్లా రాయబడేది, నేను లేను, నేను జీవించను, రకరకాల మరి ఆ సమాధుల మీద వ్రాతలు రాసేవాళ్ళు, నా జీవితాన్ని ముగించాను అని రకరకాలుగా వ్రాసేవాళ్ళు. కనుక జీవితం అనేది ఈ లోకంతోనే అంతమైపోయేది కాదు. చాలామంది ఏమంటారంటే పిల్లలు పుడతారు, మరి పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు, మధ్య వయసులు వృద్ధులు అవుతారు, చనిపోతారు, అయిపోయింది. అలా కాదు, అయిపోదు. ఇది మరణం అనేది నిత్య జీవానికి ఆరంభం. ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాలి. మీరు అడగొచ్చు ఎందుకు చనిపోవాలి, ఈ లోకంలో పుట్టినవాడు ఎల్లకాలం నిరంతరం జీవించవచ్చు కదా, ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి మనుషులు అంటే దానికి లోకంలో ఎవరు చెప్పరు. కానీ ఏ వేదాంతము ఏ యొక్క వ్యక్తులు మరి ఎవరు చెప్పలేరు. కానీ బైబిల్ మాత్రమే దానికి సమాధానం సూటిగా ఒక్క మాటలు చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. అంతే, మనుషులు పాపం చేస్తున్నారు కనుక మరణిస్తున్నారు. యేసుప్రభు వారు లాజరు సమాధి వద్ద కూర్చొని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు ఆయన అంటే, జీసస్ వెప్ట్ అని మన ఇంగ్లీష్లో, అంటే యేసుప్రభు వారు యేసు కన్నీరు విడిచను. ఎందుకు ఆయన కన్నీరు విడిచాడంటే, తను ఎంతగా ప్రేమించిన లాజరు, తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు ఏడ్చాడు. యేసుప్రభు ఇంకొద్దిసేపట్లో లాజరు లేపుతాడని తెలిసినప్పటికీ యేసుప్రభు వారు ఏడ్చాడు. ఎందుకు ఆయన ఏడ్చాడంటే, మానవుని పాపం అనేది అది మరణించినట్లుగా చేసింది. ఈ లోకంలో పాపం అనేది లేకపోతే మరణం లేకపోయేది కదా. యేసుప్రభు వారు మరి పాపాన్ని బట్టి ఆయన ఏడ్చాడు. మానవులు పాపం చేయటం వల్ల వారు మరణిస్తున్నారు, లాజరు కూడా మరణించాడు, మనందరం కూడా మరణిస్తాము. డెత్ ఈజ్ రియల్. మరణం అనేది ఒక వాస్తవమైన సంఘటన. మనం ఎందుకు మనం మరణిస్తామా లేదంటే, మనకంటే పూర్వీకులు మరణించారు, మా నాన్న మరణించాడు, మా తాత అందరూ మరణించారు, మనం కూడా ఏదో ఒక దినాన్ని మరణిస్తాం. డెత్ ఈజ్ రియల్. డెత్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, బట్ డెత్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ అన్నాడు ఆయన. డెత్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, డెత్ ఈజ్ అన్ అపాయింట్మెంట్. మరణం అనే ఏదో అనుకోకుండా సడన్గా వచ్చింది కాదు. మరణం అనేది అనుకోకుండా జరిగేది కాదు. అది మరణం అనేది నిర్ణయించబడింది. మరణం అనేది ప్రతి వానికి మరి ఏ దినములో అతను చనిపోవాలో నిర్ణయించబడింది. ఏప్రిల్ రాసిన పత్రిక 9:27 హెబ్రీ 9:27, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరగను. ఇది నియమించబడింది. డెత్ ఈజ్ అన్ అపాయింట్మెంట్, నాట్ అన్ యాక్సిడెంట్. కనుక మరణం అనేది అవశ్యం. కాబట్టి మానవులు పాపం చేయటం వల్ల మరణిస్తారు. మనం ఎవరిని కూడా ఆదాము నిందించవద్దు. Romans 5:12 ఉంది, ఒక మనుషుల ద్వారా పాపము, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను. అంటే ఆదాము వచ్చి పాపం చేయకుంటే బాగుండేదని అనుకోవచ్చు, కానీ మరణం అనేది ఆదాము పాపం చేయటం వల్ల మాత్రమే కానీ కాదు. కానీ మనం పాపం చేయటం వల్ల, మనుషులందరూ పాపం చేయటం వల్ల అందరికీ మరణము సప్రాప్తమైన, మనుషులందరూ పాపం చేశారు. నీవు నేను ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపం చేశాడు. అయితే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి తెసలోనిక సంఘం ఈ ప్రశ్న అడిగేది. అయితే రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల ఊహలు ఉన్నాయి. సోక్రటిస్ అని ఒక వేదాంతి ఉన్నాడు, ఆయన గ్రీక్ వేదాంతి, రకరకాల వ్యక్తులు, మరి ఎంతో జ్ఞానం, ఎంతో వేదాంతులు, ఎంతో తత్వవేత్తలు భూలోకంలో ఉన్నారు. మనకంటే ముందుగా అనేక కాలాల్లో పుట్టిన వారు ఉన్నారు. వాళ్ళు మరణం తర్వాత ఏం జరుగుతుందో, ఏముంటుందో, అంటే నామానికి అవతల ఏముంటుందో, మరణానికి అవతల ఒడిలో ఏముంటుందో ఎన్నెన్నో ఊహించారు. కానీ మరి నిజమైనది ఏముంటుందో బైబిల్ మాత్రమే చెప్పలేదు. పౌలు కూడా తన సొంత మాటల్లో చెప్పలేదు, కానీ యేసు ప్రభు ద్వారా ఆయన బోధించబడ్డాడు. చూడండి మాటలు మరి నాలుగో వచ్చాయి, మొదటి తెసలోనికి 4:15. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు మాటను బట్టి చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఒక రెవల్యూషన్ మనకుంది, ఒక ప్రత్యక్షత మనకుంది. మనం ఏమి వింటున్నామో, ఏమి చదువుతున్నామో అది గుడ్డిగా కాదు, ఇది వాస్తవమైనది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం బోధించబడుతున్నాం. దేవుని వాక్యం అనేది వాస్తవం. ఆకాశము భూమి గతించిన మరి దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు వారి మాటలు, ఒక పుల్లు కూడా తప్పిపోదని దేవుని వాక్యంలో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:24. సర్వ శరీరము గడ్డిని పోయిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, ఇది సత్యవాక్యమని బైబిల్ చెప్తుంది. దై వర్డ్ ఇస్ ట్రూత్, నీ వాక్యమే సత్యం, ఇందులో ఒక అబద్ధం కూడా లేదు. మన తండ్రి అయిన దేవుడు ఆయన సత్యవంతుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు సత్యవంతుడు, ఆయన ఆత్మ సత్య స్వరూపమైన ఆత్మ, ఆయన వాక్యం కూడా సత్యమే. కనుక యేసు ప్రభు వారి మాటను బట్టి మేము చెప్పినది ఏమనగా, 13వచనంలో ఉంది, సహోదరులారా, ఏది 4:13 నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా మిత్రము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదంటే మేము మీకు తెలుపుతాము. అది అంటే ఒక రివలేషన్, ఒక ప్రత్యక్షత పౌలుకు దేవుడు ఇచ్చాడు. గతాన్ని గురించి మరి మోషేకు దేవుడు ఏ విధంగా అన్నీ ఇచ్చాడు, సృష్టి ఏ విధంగా నిర్మించబడింది, మోషే కాలం నుండి సృష్టి వరకు, అంటే ఆ కాలం అంతా కూడా ఏం జరిగిందో అన్నీ కూడా మోషేకు దేవుడు తెలియపరిచాడు. గతం గురించే ప్రత్యక్షతలు అన్నీ మోషేకు తెలియపరచబడ్డాయి. భవిష్యత్తు గురించిన ప్రవచనాలు అన్నీ కూడా మరి పౌలుకు తెలియపరచబడ్డాయి. పౌలుకు ప్రత్యేకంగా దేవుడు అటు రెవల్యూషన్ ఇచ్చాడు, అటు ప్రత్యక్షతతోని ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. మొదటిగా ఏమిటంటే రెవల్యూషన్. ఇక రెండవది, 5 విషయాలు మనం చూస్తాం. రెండవ మాట ఏమిటంటే రిటర్న్, యేసు ప్రభు వారు తిరిగి రానై ఉన్నాడు. చూడండి ఆ మాటలు 14:15. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుని మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన రానై ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడు? ఇంకా 16వచనంలో, ఆ మాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. మొట్టమొదటిగా రిచన్ ఏంటంటే యేసు ప్రభు వారు ఎలా తిరిగి వస్తాడు, ఎలా తిరిగి వస్తాడు అంటే ఎప్పుడు వస్తాడు అనేది మనం స్పెక్యులేషన్ చేయకూడదు, డేట్లు చెప్పకూడదు, సూచనలు కూడా చెప్పకూడదు. కొంతమంది అంటారు ఆ యేసు ప్రభు వారి సూచనలన్నీ అయిపోయాయి అని అంటారు, అట్లా కూడా చెప్పకూడదు, అది అవసరం కూడా లేదు. మనకు సూచనలు కాలాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారిని మరి శిష్యులు అడుగుతారు, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తావంటే ప్రభు అన్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి, అవి తెలుసుకుంటే మీ పని కాదు. కనుక యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఈ రాత్రి అయినా రావచ్చు, రేపైనా రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. మీరు అనుకున్న గడియలో నేను వస్తానని యేసు ప్రభు వారు చెప్పాడు, ఆయన వస్తాడు. చూడండి, మానవులు చనిపోయిన తర్వాత, మానవులు అంటే విశ్వాసులు, విశ్వాసులు చనిపోయిన తర్వాత వారి శరీరము సమాధిలో ఉంచబడుతుంది, వారి ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది అని బైబిల్ చెప్తుంది. అసలు మరణం అంటే ఏమిటంటే బైబిల్ ప్రకారం ఆ ప్రాణము శరీరము ఈ రెండు ఎడబాటు, ఈ రెండింటి ఎడబాటునే మరణం అంటుంది.
మరణం యొక్క నిర్వచనం ఏమిటంటే యాకోబు రాసిన పత్రిక 2:26 యాకోబు 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మృతము అనేదానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే ప్రాణము లేని శరీరము. ఒక శరీరంలోంచి ప్రాణము లేక ఆత్మ అది వెళ్ళిపోయినప్పుడు, ఆ రెండు వేరైపోయినప్పుడు మనిషి చచ్చిపోయాడు అని అంటారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా ప్రాణము ఆత్మ నాలో ఉన్నాయి, నా శరీరంలో నా ప్రాణము ఆత్మ ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, నేను సజీవమన్నాను. ఒకవేళ నా శరీరంలోంచి నా ప్రాణము లేక ఆత్మ అనేది వెళ్ళిపోయినప్పుడు నేను చచ్చిపోయాను అని అంటారు. అర్థమైందా మీరు? కాబట్టి అది మరణం. మరణించినప్పుడు ఏం జరుగుతుంది విశ్వాసులు అంటే, బైబిల్లో విశ్వాసుల మరణాన్ని నిద్ర అని రాస్తారు. ఇక్కడ కూడా నిద్ర అనే మాట రాస్తారు. చూడండి ఆ మాటలు, నిద్ర అనే మాట. సహోదరులారా నిరీక్షణ లేని 13 ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఈ మాటలు యోహాను 11 మొదటి కొరింథీ 15 మొదటి కొరింథీ 11 మరి అపొస్తల కార్యములు 7 చివరి వచనంలో, అదేవిధంగా తెస్సలోనికా 1 పలు రకాల చోట రాయబడింది. ఏమిటంటే విశ్వాసుల మరణాన్ని మాత్రమే నిద్ర అంటారు, అవిశ్వాసుల మరణాన్ని అన్యుల మరణాన్ని నిద్ర అన్నారు. వాళ్ళు చచ్చిపోయారంటారు అంతే. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు చచ్చిపోయారు. కానీ విశ్వాసులు ఏమారంటే ప్రభునందు వారు నిద్రించారు. అంటే ప్రభునందు నిద్ర అంటే నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు, ప్రభునందు నిద్రించిన వాడు కూడా ఒక దినాన తిరిగి లేస్తాడు. ఎప్పుడు లేస్తాడంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు. సరే, మనిషి విశ్వాస చనిపోయినప్పుడు అతని శరీరం భూమిలోకి వెళ్తుంది, అది శిథిలం అవుతుంది, అది అస్థిపంజరం కావచ్చు, అది ఏమైనా కావచ్చు. కానీ ఆత్మ మాత్రం పరలోకంలో ఉన్న దేవుని యొక్కకు వెళ్తుంది. ఈ మాటలు 2 కొరింథీ 5 చాలా బాగా రాయబడ్డాయి. పౌలు కూడా అంటాడు, నేను వెడలిపోయి నా ప్రభుతో ఉండాలి నాకు ఇష్టం ఉందని ఫిలిప్పు 1 అంటున్నాడు. 2 కొరింథీ 5:7 కనుక ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగిండి. ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించడానికి ఇష్టపడుచున్నాము. అంటే నేను, అంటే ప్రభుదాసనే నేను, 2 ఉంటాను. అయితే దేహంలో ఉంటాను. నేను దేహంలో ఉంటే ప్రభువుకు దూరంగా ఉన్నాను. ఒకవేళ దేహాన్ని విడిచిపెడితే ప్రభు దగ్గరే ఉంటాను. అబ్సెంట్ విత్ ద బాడీ, ప్రజెంట్ విత్ ద లార్డ్. ప్రజెంట్ విత్ ద బాడీ, అబ్సెంట్ విత్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో. అంటే నేను దేవునికి దూరం అయితే, ప్రభుకు దూరంగా ఉంటే శరీరంలో ఉంటాను. ఒకవేళ మరి ప్రభుకు దగ్గర అయితే శరీరానికి దూరం అవుతాను. అది అర్థం. కాబట్టి ఈ శరీరంలో వచ్చి ఆత్మ ప్రాణం వెళ్ళలిపోయి ప్రభువుని వద్ద ఉంటుంది. పౌలు గారు ఇప్పుడు ప్రభువుని వద్ద ఆయన ఎంతో నెమ్మది పొందుతున్నాడు. బైబిల్లో ఉంది, చూడండి, ప్రకటన గ్రంథం 14 ప్రకటన గ్రంథం 14:13 అంతగా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. కనుక వారు ప్రయాసమును మాని ప్రభువునందు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు ఎంతో నెమ్మదిగా ఉన్నారు. మన ఇందాక 3 పాట, చాలా అద్భుతమైన పాట. కాబట్టి మరి యేసుక్రీస్తులో ఎంతో నెమ్మది, ఆనందం, సంతోషం. ఈ లోకంలో ఎంతో కష్టము, ఎన్నో వ్యాధి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళాలి. ఒకసారి మనం పరలోకం వెళ్తే అక్కడ ఎంత ఆనందం, ఎంత సంతోషం. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధన ఉండదు, చీకటి ఉండదు, మరణం ఉండదు, శాపం ఉండదు. అటువంటి స్థలంలోకి మనం వెళ్ళిపోతాము. కనుక మరి ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి ఆయన వస్తాడు, తిరిగి వస్తాడు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఎలా వస్తాడు ఆయన అంటే, చూడండి ఆ మాటలు నేను చదువుతాను. 14 తెస్సలోనికి రాసిన 1 పత్రిక 3:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్కడే రాడు. ఎవరు వస్తారంటే ఆయనతో పాటు వేల కొలది కోట్లాది దూతలు వస్తారని మరి యూదా పత్రికలో ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఆయనతో ఉన్న పరిశుద్ధులందరూ కూడా,
మనకంటే ముందుగా చనిపోయిన సంఘంలో ఉన్న చేరిన వారందరూ కూడా యేసు ప్రభుతో ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. అంటే సంఘం ప్రారంభం నుంచి మరి ఈనాటి వరకు ఎంతమంది ప్రభునందు నిద్రించారో వారందరూ కూడా ఆయన వెంట పెట్టుకుని ఆయన తీసుకుని వస్తాడు. అంటే వారి ఆత్మలు ఆయన వెంట పెట్టుకుని వస్తాడని అర్థం. అర్థమైందంటే యేసు ప్రభు గారు వచ్చేటప్పుడు పౌలు గారి ఆత్మను ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. ఒకవేళ యేసు ప్రభు వచ్చే సమయానికి మనం చనిపోతే మన ఆత్మలు కూడా ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎలా వస్తాడు, మనందరినీ కూడా ప్రభునందు నిద్రించిన వారిని ఆయన తీసుకుని వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఆయన నేరుగా భూమి మీదకి రాడు, ఆయన ముందు మధ్యాకాశంలోకి వస్తాడు. మేఘముల మీదకి ఆయన వస్తాడని ఎయిర్ అంటారు ఇంగ్లీష్లో. మేఘం మీదకి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక మూడు శబ్దాలు వినబడతాయి. ఏమిటి మూడు శబ్దాలు అంటే 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు మూడు శబ్దాలు, ఒకటి ఆర్భాటముతో అంటే యేసు ప్రభు వారు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ గొప్ప శబ్దము యేసు ప్రభు వారు చేస్తాడు. ఆయన దిగి వస్తూనే ఆర్భాటముతో గొప్ప శబ్దం, ముందుగా యేసు ప్రభు వారి శబ్దం వస్తుంది. ఆయన ఏం శబ్దం చేస్తాడు అంటే మనకు తెలియదు, గొప్ప శబ్దం మాత్రం ఆయన చేస్తాడు. యోహాను రాసిన 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం. దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చినది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. చూడండి, కాబట్టి అందరూ అంటే అది ఇక్కడ ముందుగా విశ్వాసులు, ఆ తర్వాత అవిశ్వాసంగా తర్వాత చూద్దాం. అయితే ముందుగా ప్రభునందు నిద్రించిన వారు ఆయన శబ్దాన్ని వింటారు. విన్నవారు ఏమవుతారంటే మేల్కొంటారు. అర్థమైందండి. దీనికి ఏమన్నా బైబిల్లో రుజువు ఉందా అంటే రుజువు ఉంది. లాజరు చనిపోతాడు, లాజరు చనిపోయిన తర్వాత 4 దినాల తర్వాత యేసు ప్రభు వారు వస్తారు. వచ్చిన తర్వాత లాజరు సమాధి ఎదుట నిలబడి ఆ రాయిని పక్కకు తీయమంటాడు. తీసిన తర్వాత లాజరు బయటికి రమ్మని పెద్ద శబ్దం చేస్తాడు. ఎప్పుడైతే ఈ లాజరు బయటికి రమ్మని పెద్ద శబ్దం చేశాడో ఆ లాజరు చనిపోయే లాజరు బయటకు వచ్చేసాడు. అర్థమైందా? అంటే లాజరు యొక్క ప్రాణం ఆత్మ పరలోకానికి వెళ్ళింది కదా, అంత స్పీడ్గా రివర్స్ అయ్యి మళ్ళీ ఆయన బాడీలోకి వచ్చేసింది. కాబట్టి ఇది ఒక రుజువు. యేసు ప్రభు వారు ఏం శబ్దం చేస్తాడంటే, దీనికి బైబిల్లో అంతకన్నా ముందు రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. లాజరు సమాధి వద్ద ఆయన శబ్దం చేశాడు. ఆ స్వరాన్ని, యేసు ప్రభు వారి స్వరాన్ని విన్న లాజరు యొక్క డెడ్ బాడీ బ్రతికి బయటకు వచ్చేసింది. అట్లాగే రేపు మధ్యాకాశంలో యేసు ప్రభు వారు శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం విన్న వారందరూ కూడా, ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. అంటే మరి వారి శరీరాలు ఏమైపోతాయి? మనం బాక్స్లో పెడతాం, ఆ బాక్స్లో ఏమైపోతాయో ఆ శరీరాలు మట్టిలో కలిసిపోయినా అది ఏం జరిగినా సరే వారందరూ కూడా తిరిగి లేస్తారు. అది వాస్తవం. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు ఆయన రిజన్లో ఆయన స్వరం ఉంటుంది. రెండవదిగా ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత శబ్దము బైబిల్లో మనకు మిఖాయేలు ప్రధాన దూత అని యూదాపత్రికలో రాయబడింది. యూదాపత్రికలో మిఖాయేలు 9వ వచనంలో మిఖాయేలు ప్రధాన దూత గురించి ఉంది. మిఖాయేలు కాదు, ఇంకా చాలామంది ప్రధాన దూతలు ఉన్నారని దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా రాయబడ్డాయి. చాలామంది ప్రధాన దూతలు ఉన్నారు. మనకు తెలిసిన ప్రాముఖ్యమైన ప్రధాన దూతలు ఒకటి మిఖాయేలు, రెండవది గాబ్రియేలు. వీరిద్దరు ప్రధాన దూతలు. కనుక ఇక్కడ ప్రధాన దూతలతో ఎవరై ఉండవచ్చు అంటే మిఖాయేలు ఉండవచ్చు. మిఖాయేలు ఎప్పుడైనా యుద్ధముల గురించి, యుద్ధ సంఘటనల గురించి, మరి గొప్ప విషయాల గురించి, భయోత్పాత సంఘటనల గురించి ఆయన తెలియడానికి వస్తాడు. గాబ్రియేలు ఎప్పుడు కూడా శుభవచనాలు తెలపడానికి వస్తాడు. చూడండి, దావీదు మరి సంతతి వాడైన యోసేపు తన భార్య అయిన మరియ యుద్ధకు గాబ్రియేలు వచ్చాడు, శుభవచనాన్ని మోసుకుని వచ్చడానికి వచ్చాడు. అదేవిధంగా మరి మిఖాయేలు అలా కాడు. మిఖాయేలు గంభీరమైన విషయాలు, భీకరమైన విషయాలు, యుద్ధ విషయాలు, చివరి సంఘటనల గురించి ఆయన తీసుకుని వస్తాడు. ప్రధాన దూత శబ్దం కూడా వస్తుందని అంటున్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ప్రధాన దూత శబ్దము మరి ఎందుకో మనకు తెలియదు. అంటే ఆయా కాలాల్లో
ప్రధాన దూత శబ్దాలు చేస్తాడు. అది రెండు. మూడవది దేవుని బూర. బూర కూడా ఒకటి చూడండి. ఆ మాటలు మొదటి కొరంతి 15వ అధ్యాయం, మొదటి కొరంతి 15వ అధ్యాయం ఇక్కడ రాయబడిన మాటలు 51, 52 చదవండి. 51, 52 కడబూర మృగగాలి మన మందరము మార్పు పొందును. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోవచ్చు. కాబట్టి బూరం వచ్చింది, కడబూర. ఇది చాలా బూరలు ఉన్నాయి. రోమా సైన్యాధిపతి, ఒక 6,000 మందిని చంపిన ఒక రోమా సైన్యాధిపతి వస్తే ఆ రోజుల్లో ఓ గొప్పగా ఆయన ఎంతో మరి ఆయనకు ఆ విధంగా ఆనందంతో సంతోషంతో ఆయన ఎదుర్కొనేవారు. ఇది రోమా సామ్రాజ్యంలో. ఇస్రాయేల్ కాలంలో కూడా లేవియఖండం 10వ అధ్యాయంలో అక్కడ కూడా బూరలు ఊదినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలి, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలి. బూరలు ఏం చెప్తాయంటే ఒక ప్రత్యేకమైన సమయాల గురించి చెప్తాయి. బూరలు ప్రత్యేకమైన సూచనల గురించి తెలియపరుస్తాయి. కాబట్టి 3 శబ్దాలు వచ్చాయి. 1 యేసు ప్రభు వారి శబ్దము, 2 ప్రధాన దూత శబ్దము, 3 మరి బూర కడబూర మృగుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఆయన మధ్యాకాశంలోకి దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఆయన శబ్దం చేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు 2 చూస్తాం, రిటర్న్. 3 ఆ రెజరెక్షన్. 3 ఏమిటంటే పునరుత్థానం జరుగుతుంది. చూడండి మాటలు 15, 16 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. కాబట్టి ఎవరు ముందుగా లేస్తారంటే బ్రతికున్న మనం ఎత్తబడము ముందు, మనకంటే ముందుగా చని ఈ దినం యేసు ప్రభు వారు వచ్చారనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు వస్తే అన్నట్టు ఒకటిగా వస్తే ఏమైతుందంటే, మరి యేసు మనకంటే ముందుగా చనిపోయిన వారు మనకంటే ప్రియులు. ఉదాహరణకి పౌలు గారు ఆయన ముందు మధ్యాకాశకు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సజీవులమైన మనము, ఈ సంఘంలో సజీవులుగా ఉన్న మనము, ఎంతమంది యేసు ప్రభు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఎత్తబడతారు. ముందు పునరుత్థానం జరుగుతుంది, రిజరెక్షన్. పూర్వకాలంలో పౌలు ఈ విషయాలు మరి ఏథెన్స్ వారికి చెప్పినప్పుడు వారు అపహాస్యం వేశారు. చూడండి ఆ మాటలు అపొస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం 32వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసి మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి, అంటే ఆ రోజుల్లో ఏం నమ్మేవారంటే మరణం అనేది అంతం, ఇంకా ఆరంభం ఇంకా లేనే లేదు. మనిషి పుడతాడు, మనిషి చనిపోతాడు, ఇంకా అయిపోయింది. ఇంకా మనిషి బ్రతకడం అనేది, పునర్జన్మ అనేది లేదని గ్రీకు వేదాంతులు వారు బలంగా నమ్మేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పౌలు మొదటిసారిగా చనిపోయిన మనిషి తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ అపహాస్యం చేస్తారు. కాబట్టి ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి తిరిగి ఏ విధంగా లేస్తాడు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతరు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనా సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. నీకు అర్థమైందా? మనం విత్తేది ఒకటి, వచ్చేది ఒకటి. మనం గోధుమ గింజ విత్తుతాము, వచ్చేది ఏమిటంటే చిన్న మొలకలాగా వస్తుంది, చిన్న మొక్క వస్తుంది. మనం మొక్కను విత్తలేదు, మనం ఆకులను విత్తలేదు, మనం పూలను విత్తలేదు, మనం ఫలాలను విత్తలేదు, మనం మానును విత్తలేదు, మనం పండ్లను విత్తలేదు. మనం విత్తింది ఏమిటి? ఏమిటి విత్తింది? మనం విత్తనం విత్తాం, ఒకటే ఒక విత్తనం విత్తాం. కానీ విత్తనం పైకి రాలే కానీ మరి బయటికి వేరే వచ్చింది. అలాగే మరి మృతుల పునరుత్థానం ఇలాగే ఉంటుందని పౌలు ఈ ప్యాసేజ్ అంతా కూడా ఆయన మనకు అర్థమయ్యే రీతిగా ఆయన చెప్తున్నాడు. చూడండి ఆ మాటలు 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది.
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, అంటే నేను చెప్పేది ఏమిటంటే క్షయమైపోయే ఈ శరీరము భూమిలో పెట్టబడుతుంది, సమాధిలోకి వెళ్తుంది. అయితే భూమిలోంచి పైకి వచ్చేది ఏమిటంటే అక్షయమైనది అని అర్థం. అట్లా మనం చేసుకోవాలి. విత్తబడేది ఒకటి, అదేవిధంగా ఇంకా మీకు 42వ వచనం కూడా చదువుతాను. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడిది అక్షయమైనదిగా లేపబడను, గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. అర్థమైందండి? కాబట్టి చనిపోయినప్పుడు పాతి పెడతాం, కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాల తర్వాత అది శిథిలమైపోతుంది. కానీ అది లేచేటప్పుడు, అంటే యేసుప్రభు వారు రాకడలో, మరి ఘనమైన ఘనహీనమైనదే ఈ శరీరం. ఉట్టి ఘనమైంది, చిన్న దుమ్ము డస్ట్ కూడా భరించలేదు, చిన్న డస్ట్ లాగానే రక్తములు వస్తాయి. ఏది కూడా భరించలేదు, చలి భరించలేదు, ఎండ భరించలేదు. ఇది దీన శరీరం అని బైబిల్లో ఉంది. ఇది ఘనమైన ఘనహీనమైన శరీరం అని బైబిల్లో ఉంది. ఇంకా ఏ శరీరం అంట? ఇది బలహీనమైన శరీరం, ఇది క్షయమైన శరీరం. ఇది యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21 వచనం. ఫిలిప్పీ 3:20-21. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షిత నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చడం. చనిపోయింది, భూమిలో పెట్టింది దీన శరీరం, పైకి వచ్చేది మహిమ శరీరం. ఈ మహిమ శరీరం ఎలాంటిదంటే యేసు ప్రభువుకు సమరూపమైనదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూడండి, మన దీన శరీరమునకు తన మహిమగల శరీరమునకు సమరూపం, అంటే యేసు ప్రభు వారి మహిమ శరీరం ఏ విధంగా ఉంటుందో అలాగే మనం ఉంటాం, ఆయన వలె మనం ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. ప్రియులారా ఇప్పుడు మనం ఏమవుదుమో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము. అర్థమైందండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం, ఆయన వలె మనం ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. ఇంకా గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము, ఆయనను పోలి ఉంటాం. ఆయన ఎలా ఉంటాడు? యేసుప్రభు వారు మహిమ శరీరం కలిగి ఉంటాడు, మనం కూడా మహిమ శరీరం ఉంటాం. ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మృతుల పునరుత్థానం, దీనికి 3 పేర్లు ఉన్నాయి బైబిల్లో. 1 మృతుల పునరుత్థానమని, 2 మొదటి పునరుత్థానం. ప్రకటన గ్రంథం 20:1-6 వచనాల్లో దీని పేరు మొదటి పునరుత్థానం. యేసుప్రభు వారు ఇంకొక పేరు దీన్ని పెట్టాడు, నీతిమంతుల పునరుత్థానం. నీతిమంతుల పునరుత్థానం, జీవ పునరుత్థానం, నీతిమంతుల పునరుత్థానం, జీవ పునరుత్థానం, మొదటి పునరుత్థానం, 3 పేర్లు ఉన్నాయి. ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్, అంటే నీతిమంతులు తిరిగి లేస్తారు. అర్థమైందండి? వీళ్ళు లేచి ఏం చేస్తారంటే యేసు ప్రభు దగ్గరికి ఆ మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? మనకంటే ముందుగా చనిపోయిన వారు ఓ లక్షల మంది, కోట్ల మంది ఏకకాలంలో వారి శరీరాలు ఇట్లా లేచి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాయి. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఇది వాస్తవం, ఇది జరగబోతుంది. ఈ లోకం దీన్ని అనుభవించబోతుంది, ఈ లోకం ఇది చూడబోతుంది, ఒక దినాన జరగబోతుంది. ఇది వాస్తవం, ఇది రిజరెక్షన్, పునరుత్థానం. ఇప్పుడు 3, ఇప్పుడు 4 ఏమిటంటే ర్యాప్చర్. ఇంకా అయిపోలేదు, మీ బైబిల్లు మీరు మూసుకోవద్దు, ఎందుకంటే సబ్జెక్ట్ పూర్తి చేయాలి. ఇంకా 4 ఏమిటంటే ర్యాప్చర్. ఇప్పుడు నేను చదువుతాను చూడండి, 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇంకొక మాట చెప్తాను, 17వ వచనం. ఆ మీదుగా సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొలిపోబడతాము. ముందు రిజరక్షన్ ఉంటుంది, అంటే మృతుల పునరుత్థానం ఉంటుంది. ఆ తర్వాత సంఘం ఎత్తబడటం ఉంటుంది. ముందు సంఘం ఎత్తబడదు, ముందు పునరుత్థానం ఉంటుంది. వారితో పాటు మనం, అంటే ముందు వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు మనం ఫాలో అవుతాం. ఎవరు అంటే సజీవులం,
పౌలు అనుకున్నాడు, పౌలు కాలంలోనే ఇది జరుగుతుంది అనుకున్నాడు. మనము, మనం అనే మాట, మేము, మేమనే మాట, అంటే పౌలు చనిపోయే కాలంలోనే, పౌలు జీవించిన కాలంలోనే యేసుప్రభు వస్తాడని అని అనుకున్నాడు. కానీ జరగలేదు, 2000 సంవత్సరాలు అయిపోయింది, యేసుప్రభు వారు ఇంకా రాలేదు. అయితే యేసుప్రభు వారు మధ్యాకాశాలకు వస్తాడు, వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఎలా ఎత్తబడుతుంది, ఎలా ఎత్తబడుతుంది అంటే, దీనికి బైబిల్లో ఉన్న రుజువులు ఉన్నాయా? బైబిల్లో రుజువులు ఉన్నాయి. ఆయన ఉన్నాడు ఒక ఆయన, ఎవరు, హానోకు యేసుప్రభుతో నడుచుకుంటూ హానోకు కొనిపోబడను. హానోకు గురించి బైబిల్లో ఏముంది, మరణం లేకుండా మరి ఇద్దరు మాత్రమే కొనిపోబడ్డారు, ఒక ఆయన హానోకు, ఇంకొక వ్యక్తి ఏలియా. ఆ తర్వాత యేసుప్రభు వారు రాకడలో ఎంతమంది సజీవులుగా ఉంటారో వారందరూ కూడా మరణం చూడకుండా మధ్యాకాశంలో వెళ్ళిపోతారు. అర్థమైందండి? కాబట్టి వెళ్ళిపోతారు. దానికి బైబిల్లో రుజువులు ఉన్నాయంటే ఉన్నాయి. చూడండి, ఎందుకు ఇలా ఎత్తబడాలి, ఎందుకు కొనిపోబడాలి మనం మీరు అడగవచ్చు. ఎందుకు ర్యాప్చర్, ఎందుకు సంఘం ఎత్తబడేది ఎందుకు అంటే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని నేను చెప్తాను. ముందు దాన్ని చూడండి, అపోస్తల కార్యములు 8:39 అపోస్తల కార్యములు 8:39 చదువు. వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. చూడండి, ఇప్పుడు నపుంసకుడు, మరి ఇథియోపియా నపుంసకుడు బాప్తీసం పొందిన తర్వాత ఆ రథమైన వచ్చాడు, మరి ఫిలిప్ కలుసుకున్నాడు, ఫిలిప్ కలుసుకున్నాడు, ఫిలిప్ దేవుని వాక్య యెషయా 53 వివరించాడు, ఆయన మారు మనసు పొందాడు. ఎవరు? ఆ నపుంసకుడు రక్షణ పొందాడు, నీటిలో బాప్తీసం ఇచ్చాడు. ఆయన త్రోవన ఆయన వెళ్ళకముందు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఫిలిప్ను కొనిపోయాను. అంటే అట్లా కొనిపోయినట్టుగా మనం కూడా కొనిపోబడతామని అర్థం. కాబట్టి బైబిల్లో దీనికి రుజువులు ఉన్నాయి. ఈ యొక్క ఫిలిప్ను ఆత్మ ఏ విధంగా కొనిపోయాడో అదేవిధంగా రేపు మధ్యాకాశంలో మనం కూడా కొనిపోతాం. మరి ఎందుకు కొనిపోతాం, ఇది ఒక విషయం. ఎందుకు మనం కొనిపోబడాలి అనే దానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటి కొన్ని విషయాలు అంటే, అందులో ప్రాముఖ్యమైనది మనం కొత్త స్థలానికి వెళ్తాం. యేసుప్రభు వారు వాగ్దానం చేశాడు. యేసుప్రభు వారు ఏమాగ్దానం చేశాడు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండలాగన నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోయాను. ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన మన కొరకు ఒక స్థలాలు, ఒక ఇండ్లు, ఒక గృహాలు, ఒక మ్యాన్సన్ పరలోకంలో కడుతున్నాడు. కాబట్టి ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. అది యోహాను సువార్త 14:1-6 ప్రకారం, 3వ వచనం ప్రకారం యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారం ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. అందుకని మనం కొనిపోబడతాం. అది ఒక కారణం. రెండవ రుజువు ఏమిటంటే, పూర్వకాలంలో పెళ్లి కుమారులు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకొని పోవాలి. అది ఉంది మత్తయి సువార్త 20 కూడా మీరు ఈ విషయాలు చూస్తారు. కన్యకులు ఎదురు చూస్తున్నారు, పెళ్లి కుమారుడు వస్తాడు. అలాగే వరుడైన పెళ్లి కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి సంఘం అనే వధువును ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. అర్థమైంది? మనమందరం కూడా వధువు, సంఘం అనే వధువు, పెళ్లి కుమార్తెగా మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో ఆయనకు మనం ప్రదానం చేయబడ్డాం, భూలోకంలో మనం ప్రదానం చేయబడ్డాం, పరలోకంలో ఎక్కడ వివాహం, ఎక్కడ మన వివాహం, ఎక్కడ గొర్రెపిల్ల వివాహం ఎక్కడ జరుగుతుంది, పరలోకంలో జరుగుతుంది. అంటే యేసుప్రభు వచ్చి మనల్ని కొనిపోతే తప్ప మనం పరలోకం వెళ్ళలేము. కనుక యేసుప్రభు వారు వచ్చి కొనిపోతాడు. ఇవి కారణాలు ఎందుకు మనం కొనిపోబడతాం, ఎందుకు ర్యాప్చర్ ఉంటుంది, ఎందుకు సంఘం ఎత్తబడాలి, దానికి ఇవి కారణాలు. ఇంకొక కారణం చూడండి, తెస్సలోనికి రాసిన పౌలు రాసిన మొదటి తెస్సలోనికి 9వ వచనం చివరి భాగం, 9:10 మొదటి తెస్సలోనికి 10:10 చదువుతాను. దేవుడు మృతుల్లోని లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే దేవుని కుమారుడైన యేసు పరలోకం నుంచి దిగి వస్తున్నాడు. ఎందుకని దిగి వస్తున్నాడు, ఎందుకు దిగి వస్తున్నాడు అంటే, ఇక్కడ రాయబడింది రాబో ఉగ్రత నుంచి మళ్ళీ తప్పిస్తాడు. ఏమిటి రాబో ఉగ్రత, ఏమిటి రాబో ఉగ్రత? 5వ అధ్యాయం
మొదటి దశలోనికి 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రతపాలకుడికి నియమింపలేదు. దేవుడు మనల్ని రక్షణ పొందడానికి రక్షించలేదు కానీ మరి ఉగ్రతపాలు ఏమిటి? ఉగ్రత ఏమిటి? రాబో ఉగ్రత అంటే మహాశ్రమల కాలం. ఏడేళ్ల మహాశ్రమల కాలంలో ఏ విశ్వాసం కూడా అందులో ఉండకూడదు. ఆ శ్రమల కాలం రాకముందే మరి అతను ఎత్తబడాలి. అందుకని శ్రమల కాలం రాబోతుంది కనుక ఆ శ్రమల నుంచి, ఆ మహాశ్రమల నుంచి, ఆ రాబో ఉగ్రత నుంచి తప్పించిన కొరకై యేసు ప్రభువు వచ్చి సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు. అది ఒక కారణం. చూడండి, మీకు జలప్రలయంలో ఏం జరిగిందంటే ఒక నీతిగల కుటుంబం, ఒక కుటుంబం ఉంది. ఎవరా కుటుంబం? నోహో కుటుంబం. నోహోతో పాటు 8 మంది వాళ్ళు మరి ఆ జలప్రలయం నుంచి తప్పించబడ్డారు. ఆ యొక్క ఉగ్రతలోంచి వాళ్ళు తప్పించబడ్డారు. దాని కొరకు వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. అదేవిధంగా జలప్రలయం నుంచి వాళ్ళు తప్పించబడినట్లుగానే రేపు సంఘం కూడా మహాశ్రమలు రాకముందే, ప్రారంభం కాకముందే యేసు ప్రభువు మళ్ళీ తీసుకుని వెళ్తాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. అర్థమైందండి, ఇది ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడుతుంది, యేసు ప్రభువు వస్తారు. ఇప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఉదాహరణకి ఒక విమానం నడుపుతున్నాడు అనుకుంటు, పైలట్. విమానంలో 400 మంది ఉన్నారు. విమానం పైలట్ విశ్వాసి. విమానం పైలట్ విశ్వాసం అయినప్పుడు విమానం ఉల్లపలంగా పైలట్ వెళ్ళిపోతాడు, విమానం కింద కుప్పగిలుతుంది. అర్థమైందా? ఇట్లా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, మీటింగ్లో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఇప్పుడు మీరందరు విశ్వాసులు, నేను అవిశ్వాసం అనుకోండి, మీరు అందరూ ఎత్తబడతారు, నేను మిగిలిపోతాను. నేను విశ్వాసం అనుకోండి, నేను ఎత్తబడతాను, ఇక్కడ అవిశ్వాసులు మిగిలిపోతారు. చూడండి, బోటు సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ పైలట్ లేకుండానే, ఆ నావికుడు లేకుండానే అది తిరుగుతూ ఉంటుంది, ఆయన వెళ్ళిపోతాడు. ఉన్న బలంగా కొన్ని లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ క్షణంలో మాయమవుతారు. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని అర్థం కాదు వాళ్ళకి. కోట్ల మంది, లక్షల మంది ప్రజలు క్షణంలో, ఇదంతా ఎట్లా జరుగుతుంది? 1 గంట సేపు జరిగేది అదంతా, 1-2 గంటలు జరిగి ఈ సీన్ అంతా జరిగేసరికి యేసు ప్రభువు రావటం, ఆయన శబ్దం చేయటం, మృతుల పునరుత్థానం జరగటం, మనం ఎత్తబడటం, దీనికి ఎంత టైం తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎంత సమయం? మొదటి కొరంతీ 15వ అధ్యాయం ఇందాక మనం చదివాం. మొదటి కొరంతీ 15వ అధ్యాయం 52 కడబూరంలో కానీ ఆ పైన చదువుతా, ఇదిగో నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగం కానీ మనము మార్పు పొందదము, బూరం రోగను అప్పుడు మృతులు అక్షయంగా లేపబడుతురు, మనము ట్వింకిల్స్ ఆఫ్ ఐ అన్నట్టు ఇంగ్లీష్లో. అంటే ఒక్క క్షణంలో అట్లా రెప్ప కొట్టి మూసేంత, ఇట్లా రెప్ప కొట్టి తెరిచేటప్పుడు ఇదంతా అయిపోద్ది, లోకమంతా విచిత్రపోద్ది, ప్రపంచం నివరపోద్ది. ఏం జరిగింది? అందరి వస్త్రాలు, బట్టలు కింద పడిపోతాయి. వారికి మహిమ దేహాలతో వారు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. అర్థమైందండి? కాబట్టి ఇదంతా జరుగుద్ది. ఇప్పుడు ఎందుకు మనం కొనిపోబడాలి? ఇంకొక కారణం చెప్తాను. అంటే 7 సంవత్సరాలు ఆ మధ్యాకాశంలో యేసు ప్రభువు వారు మనకు బహుమానాలు ఇస్తాడు. నీతి కిరీటం, అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, ప్రధాన మరి మహిమ కిరీటం, ఈ కిరీటాలు మనకు ఇస్తారు. ఈ లోకంలో మనం ఏదైతే ప్రయాసపడ్డామో ప్రభు కొరకు, మరి ఈ లోకంలో మనం మారు మనసు లక్షణం పొందిన తర్వాత ఏదైతే ప్రభు కొరకు మనం పనిచేసామో సేవ చేసామో దానికి బహుమానులు ఇవ్వడం కోసం తీసుకుని వెళ్తాడు. ఒకవేళ యేసు ప్రభు వారు మళ్ళీ తీసుకుని వెళ్ళకపోతే మరి మనకు మధ్యాకాశంలో బహుమానులు ఎక్కడివి? కాబట్టి ఇటన్ని కారణాలు బట్టి మరి ఇప్పుడు 4 చూసాం మనం. 1 రెవల్యూషన్, 2 రిటర్న్, 3 రెజలెక్షన్, 4 ర్యాప్చర్, 5 రీయూనియన్. ఇప్పుడు చూద్దాం ఆ మాటలు. చూడండి ఆ మాటలు 17వ వచనం చివరి భాగం 17వ వచనం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇప్పుడు చూడండి మధ్యాకాశంలో ఎట్లా ఉంటుందంటే మీటింగ్, ఆ మీటింగ్ యేసు ప్రభు వారు మహిమ దేహంతో అక్కడ ఉంటాడు. ఆయన ఎదురుగా కొన్ని కోట్ల మంది మహిమ దేహాలు. ఇట్ విల్ బి ఏ గ్లోరియస్ మీటింగ్. ఎటువంటి మహిమ మీటింగ్ అది, ఎటువంటి గొప్ప సందర్భం అది. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మహిమ దేహాలతో ఆ మధ్యాకాశంలో ఉంటారు. అది
ఇట్ విల్ బి ఎ గ్లోరియస్ గ్లోరియస్ మీటింగ్ అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే ఇట్ విల్ బి ఎవర్లాస్టింగ్ మీటింగ్, నిరంతరము. చూడండి, అక్కడ మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ఏ శత్రువు మనల్ని వేరు చేయదు, ఏ మరణము మనల్ని వేరు చేయదు, ఏ సమాధి మనల్ని వేరు చేయదు, లోకంలో అప్పటికే ఏది వేరు చేయదు. మరణం అనేది మరి వేరు చేస్తుంది, యేసు ప్రభువు వచ్చి కలుపుతారు. నాయుడి గ్రామంలో ఉదయకాలంలో నాయుడు ఆ విధవరాల కుమారుడు చనిపోతాడు, మరణం వారిద్దరిని వేరు చేసింది, ఎవరిని, తల్లిని, విధవరాలైన తల్లిని, కుమారుని. సాయంకాలం వచ్చి యేసు ప్రభు వారు వారిద్దరిని కలుపుతారు. అదేవిధంగా చనిపోయిన ఉదాహరణకి విజయరాజు, ఆయన తండ్రి పౌలు గారు, వారిద్దరిని మరణం ఏం చేసింది, ఏం చేసింది, ఎడబాటు చేసింది. రేపు మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చి వారిద్దరిని కలుపుతాడు. అది మన నిరీక్షణ, మన వలన మనం చూస్తాం. ఇది శుభప్రదమైన నిరీక్షణ, ఇది మహిమా నిరీక్షణ, ఇది శుభ నిరీక్షణ. కాబట్టి ఎటువంటి, ఇది జీవముతో కూడిన నిరీక్షణ, అటువంటి నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ నిరంతరం ఇక వాళ్ళు, మన అమ్మా నాన్నలు, మన పిల్లలు, ఇంక ఎప్పుడు విడిపోము. ఏ మరణం రాదు అక్కడికి, ఏ శాపం రాదు అక్కడికి, ఏమి రాదు, సదాకాలం మనం ఉంటాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఇది వాస్తవము, ఇది సత్యము. ఇటు మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకో. యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. మనకంటే ముందుగా మృతులు లేపబడతారు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఇప్పుడు, ముగింపులో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, అది కన్క్లూషన్, అది అప్లికేషన్ పార్ట్. మొదటి యోహాను 3:2-3 చదువుతాను, లేదా అందరం కలిసి చదువు. మొదటి యోహాను 3:2-3, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము, మనకి మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయన పోలేదుమని ఎరుగుతుము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్ర ఉన్నట్లుగా తన్ను పవిత్రగా చేసుకున్నాను. కాబట్టి యేసుప్రభు వస్తాడు కనుక ఈ నిరీక్షణ మనకుంటే, ఒకవేళ ఈ నిరీక్షణ నీకుంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే, మనం పవిత్ర, యేసుప్రభు వారు పవిత్రుడు, మనం పవిత్రంగా ఉండాలి. ఆయన రాకడలో మనం నిందారహితంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పుడు నిమిషంలో రెప్పబడిన మనం ఆయనతో ఉండాలి. ఒకవేళ విడిచిపెడితే ఎంత దౌర్భాగ్యం, విడిచిపెడితే ఎంత ఘోరం. ఈ రెండు మహాశ్రమల కాలం, భూమి పుట్టిన మూలకొని ఇప్పటి వరకు అటువంటి శ్రమలు లేవని యేసుప్రభు చెప్తున్నాడు. ఆ మహాశ్రమలోకి వెళ్ళిపోవాలి, అటు నుంచి నిత్య నరకంలోకి వెళ్ళిపోవాలి. కనుక ఆయన కొరకై మనం సిద్ధపడదాం. యేసుప్రభు నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు. ప్రభు నేను నీ కొరకై, నీ రాకడ కొరకై నేను సిద్ధపడడం లేదు. లోకంలో నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను ప్రభు. పవిత్రమైన జీవితం నాలో లేదు, ప్రార్థన జీవితం నాలో లేదు. ప్రభు నన్ను క్షమించే, ఎగ నుంచి నేను నీ బిడ్డగా నీ రాకడ కొరకు ఎదురు చూస్తానని తీర్మానంతో ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడు